ఎన్టీఆర్ భరోసా. మీ భద్రత మా బాధ్యత. ఎన్టీఆర్ భరోసా ద్వారా లబ్ధిదారులకు పెంచిన పింఛన్తో సహా పంపిణీ చేసే కార్యక్రమానికి వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వీరికి కాకినాడ ఆర్డీఓ శ్రీ కిషోర్ గారు ఓకేతో స్వాగతం పలుకుతున్నారు. అలాగే మేడం డిఆర్డీఏ శ్రీరమణి, అలాగే శ్రీ షాన్ మోహన్ సాగిలి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ వారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ ఎస్ఎస్విఎన్ వర్మ గారు, మాజీ శాసనసభ్యులు పిఠాపురం వారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు, ఎంపీ కాకినాడ వారికి స్వాగతం. శ్రీ యనమల రామకృష్ణుడు గారు, శాసనమండలి సభ్యుల వారికి స్వాగతం, సుస్వాగతం. మరెడ్డి శ్రీనివాసరావు గారు, మరెడ్డి శ్రీనివాసరావు గారు, మరెడ్డి శ్రీనివాసరావు గారు వేదిక మీదకి సవ్యంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ వచ్చారండి. విచ్చేసిన శాసనసభ్యులందరికీ కూడా, శాసనమండలి సభ్యులకి ఇదే మా స్వాగతం. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం సనవేళం. జ్యోతి ప్రజ్వలన కావిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారు. కరతాళ ధ్వనులతో ధ్వనింపజేద్దాం. అమ్మ ప్రేయర్ బ్యాచ్. అందరూ లేచి నిలబడినట్లయితే వందే మాతరంతో స్కూల్ చిన్నారుల చేత ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా నిశ్శబ్దంగా వందే మాతరం ప్రార్థన.
అటెన్షన్ ప్లీజ్. The district collector and magistrate Kakinada district Shri Shan Mohan Sagili garni vari andaru kuda evari sthanallo var poochavalsindiga vikkapu chestunanu. I request Shan Mohan Sagili sir. ఎన్టీఆర్ భరోసా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెంచిన పింఛన్తో పాటుగా బకాయిలతో సహా ఏప్రిల్ మే జూన్ నెలలతో పాటుగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ద్వారా పింఛన్ పంపిణీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారి సువర్ణ హస్తాల మీదుగా లబ్ధిదారులకు మరికొద్ది క్షణాలలో పెంచిన పింఛన్ లబ్ధిదారులకు అందజేసే నిమిత్తం ఈ కార్యక్రమానికి గొల్లపరులు వేదికగా పిఠాపురం మండలంలో మండు వేసవిలో పింఛనదారులు పడిన కష్టాలను చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నాడే చేసిన 5 సంతకాలలో ఒక సంతకం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా ద్వారా పింఛన్ పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారి వ్యూహాత్మకంగా ముందుకి నడుస్తోంది ప్రమాణ స్వీకార మహోత్సవం చేసిన నాటి నుండి అతి తక్కువ కాలంలోనే ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఇంత తక్కువ కాలంలోనే అనతి కాలంలో ఈ పింఛన్ల పంపిణీ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద
ఆర్థిక భారం పడినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా ఇచ్చిన మాటని నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని ప్రజలు సంతృప్తి చెందేలా లబ్ధిదారుడైన ప్రతి ఒక్కరికి ఈ పింఛను అందాలి అని గౌరవ ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాకినాడ శ్రీ ఎస్ సతీష్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సామాజిక పింఛన్దారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనెదెల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకు స్పష్టం చేశారో పింఛన్దారుల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ఆ విధంగా ముందడుగు వేస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనెదెల పవన్ కళ్యాణ్ వారి సువర్ణ హస్తాలతో స్వయంగా పెంచిన పింఛను మరికొద్ది క్షణాలలో పంపిణీ కార్యక్రమం జరగబోతోంది. గొల్లప్రోలు వేదికగా పిఠాపురం మండలం కాకినాడ జిల్లా గొల్లప్రోలు వేదికగా జూలై 1వ తేదీన ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ పెంచిన పింఛన్ లబ్ధిదారులకు స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి వారి స్వహస్తాలతో పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించి చక్కని సందేశాన్ని లబ్ధిదారులకు అందరికీ అందజేసే విధంగా ఒక కరపత్రం విడుదల చేయడం కూడా జరిగింది. ఆ ప్రకారంగా ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గొల్లప్రోలు వేదికగా మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ కొనెదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు కొద్ది క్షణాలలో పంపిణీ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ఎంత అభిమానంతో ప్రజానీకం 50 మంది ఏవత్ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచే విధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధన రీతిగా విజయ నికేతనం ఎగురవేసి పిఠాపురం శాసనసభ్యులుగా ప్రజల ఆత్మవిశ్వాసంతో గౌరవంతో వారిని ఆదరించిన తీరు ఆ విధంగా మొట్టమొదట గొల్లప్రోలు గ్రామానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనెదెల పవన్ కళ్యాణ్ వారికి ఘన స్వాగతం పలుకుతూ 50 మంది కాకినాడ జిల్లా ప్రజానీకం తరఫున కొద్ది క్షణాల్లోనే
ఈ పంపిణీ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం అయింది. యాంటీ డయేరియా, స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ప్రారంభం చేసి సమూలంగా ఈ పంపిణీ కార్యక్రమం మీద చర్చిస్తూ, నౌ ఐ రిక్వెస్ట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ మినిస్టర్ షాన్ మోహన్ టు అడ్రస్. ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కార్యక్రమంలో, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో, కాకినాడ జిల్లాకు సంబంధించి మనం ఇవాళ ఈ గొల్లప్రోలు మండలంలో పిఠాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేసుకోవటం, దీనికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పంచాయతీరాజ్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మై హార్టీ వెల్కమ్ సార్. అండ్ అలాగే ఐ ఇన్వైట్ శ్రీ మరెడ్డి శ్రీనివాస్ గారు, వర్మ గారు, దెన్ కృష్ణరాజు గారు అండ్ ఆల్ మై కొలీగ్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మీడియా మిత్రులకి, విచ్చేసిన పోలీస్ వారికి, దెన్ ఆల్ స్టాఫ్ ఫ్రమ్ సెక్రటేరియట్స్, విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్ అండ్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పెన్షన్స్, పెన్షన్స్ విషయంలో ఇన్వాల్వ్ అయిన స్టాఫ్ అందరు ఇక్కడే ఉన్నారు, వారికి, వచ్చేసిన పెన్షన్దారులకి అందరికీ నా నమస్కారం. మనం ప్రతి నెల ఒక పండగలాగా జరుపుకునే ప్రోగ్రామ్ ఈ పెన్షన్స్. ఈ పెన్షన్స్ చాలా, అంటే ప్రతి గవర్నమెంట్లో రకరకాల స్కీమ్స్ చేస్తాం, రకరకాల సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తాం, అంటే ఈ సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటాం. అందులో అతి ముఖ్యమైనది అండ్ చాలా పెద్ద సంఖ్యలో అందరికీ ఉపయోగపడేది ఈ పెన్షన్స్. సార్, నేను ఈ డిపార్ట్మెంట్లో ఒక 2 ఇయర్స్ వర్క్ చేశాను సార్. ఆన్ కాంట్రరీ టు పాపులర్ ఒపీనియన్ సార్, మాక్సిమం ఒక 10-12% మేబీ ఏదన్నా అనర్హులకు రావచ్చు సార్, బట్ అట్లీస్ట్ 60% ఎక్కడికి కదలలేని వాళ్ళు, ఇంక ఇది తప్ప ఇంకో మార్గం లేకుండా బతకలేని వాళ్ళకి ఇస్తాం సార్ మనం ఇది. నేను ప్రాక్టికల్గా ఫీల్డ్ మీద చూసిన సార్ ఇది. అలాంటి పెన్షన్స్ ఇవాళ వాళ్ళు ఇంకొకరి దగ్గర చేయి చాచకుండా వాళ్ళ చేతికి ఇంటికి వచ్చి 4,000, 5,000, ఇప్పుడు 15,000 కొందరికి అలా ఇవ్వడం అనేది, ఐ థింక్ ఇట్స్ వెరీ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అని మై పర్సనల్ ఒపీనియన్ సార్. అండ్ ఈ సందర్భంగా వస్తే మన జిల్లా వ్యాప్తంగా మనం 279,000 మందికి దాదాపుగా మనం పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో దాదాపు 40,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఈ 279,000లో కూడా 4 రకాల పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్య పెన్షన్, తర్వాత వితంతు పెన్షన్, తర్వాత వీవర్స్ అంటే ఈ పట్టు పరిశ్రమలో వాళ్ళు పనిచేసే వాళ్ళు, చేనేత కార్మికులు, టాటీ ట్యాపర్స్, కల్లుగీత కార్మికులకి, ఫిషర్మెన్ మత్స్యకారులకి, సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళలకి, ట్రెడిషనల్ కాబ్లర్స్ అంటే చెప్పులు పని చేసుకునే అంటే లెదర్ వర్క్ చేసే వాళ్ళకి, దెన్ ట్రాన్స్జెండర్స్, దెన్ ఈ ఏఆర్టీ అంటే ఎయిడ్స్ కానీ అలాంటి కొంచెం ఇబ్బంది అంటే పనికి వెళ్ళలేని, ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉన్న ఇష్యూస్ ఉన్న వాళ్ళు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, డప్పు కార్మికులకి, వీరందరికీ కలిపి దాదాపుగా మనం మన జిల్లాలో 236,000 మందికి ఇవాళ 3,000 వచ్చే పెన్షన్, 4,000 పెంచడం జరుగుతుంది. అలాగే డిజేబుల్డ్ పర్సన్స్ అంటే 40% కన్నా ఎక్కువ డిజేబిలిటీ పర్సంటేజ్ ఉండి సదరం సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి, సార్ సదరం సర్టిఫికెట్ ఈజ్ ఎ సర్టిఫికెట్ డాక్టర్ దగ్గర నుంచి ఒక పర్సన్కి ఇంత పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ ఉందని చెప్పడం సార్, ఇట్స్ లైక్ ఏ అథెంటికేటెడ్ సర్టిఫికెట్ ఫర్ దెమ్, అది పెట్టుకుని దే కెన్ క్లెయిమ్ ఫర్ పెన్షన్ సార్. 40% ఈజ్ ద థ్రెష్హోల్డ్ సార్ మన గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం, 40% అని బేస్డ్ ఆన్ వేరియస్ పారామీటర్స్ ఈ పర్సన్ 100% డిజేబుల్లా, 10%, 20%, 30%, 40% వాళ్ళు గ్రేడ్ చేసుకుంటూ వస్తారు సార్. 40% దాటితే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ సార్. 40% లోపల ఉంటే హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్, హీ కెన్ స్టిల్ గెట్ డిజబిలిటీ సర్టిఫికేట్, ఈల్ బీ అంటే ఏదైనా జాబ్స్ కానీ దీనికి కానీ దేనికైనా అప్లై చేసుకోవచ్చు డిజబిలిటీ సర్టిఫికేట్, కానీ పెన్షన్కి వచ్చేసరికి 40% దాటాల్సి వస్తుంది సార్. అది మెడికల్ డిపార్ట్మెంట్ చేసే ప్రక్రియ సార్, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూర్చొని ఆర్థో అంటే కాళ్ళకు సంబంధించి కీళ్ళకు సంబంధించి ఆర్థోపెడిషన్ చూస్తారు, కొన్ని ఈఎన్టీ సంబంధించి ఉంటాయి, రకరకాల స్పెషాలిటీ సంబంధించి డాక్టర్స్ చూసి ఒక పర్సంటేజ్ నిర్ధారిస్తాం సార్. సో అలాగ డిజబిలిటీ పెన్షన్స్ ఈరోజు 3,000 నుంచి 6,000 చేయడం జరుగుతుంది అండ్ అలాంటి వారు మన దగ్గర 35,632 మంది ఉన్నారు. సో వీళ్ళు ఇంక ఏ పనికి వెళ్ళలేని, పెన్షన్ మీద ఆధారపడి ఉండేవాళ్ళు ఉంటారు దీంట్లో చాలామంది,
అలాగే ఫుల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ అంటే 100% డిజేబిలిటీ, పెరాలసిస్ కానీ లేకపోతే మస్కులర్ డిస్ట్రోఫీ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇంకా ఏ పనికి వెళ్ళరు, వాళ్ళ సొంత పనులకు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి 5,000 నుంచి ఏకంగా 15,000 చేయటం జరుగుతుంది. అలాంటి వారు మన దగ్గర 304 మంది ఉన్నారు. దీంతోపాటు క్రానిక్ డిసీజ్ అంటే ఎలిఫెంటియాసిస్ కానీ కిడ్నీ లివర్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 చేయడం జరుగుతుంది. మన జిల్లాలో 123 మంది ఇలా ఉన్నారన్నమాట. సో ఇలా రకరకాల కేటగిరీస్ వాళ్ళ అవసరాలు గుర్తించి వారికి ఎంత మనీ వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇస్తే వాళ్ళ అవసరాలకి ఇంకెవరి మీద ఆధారపడకూడదన్న ముఖ్య ఉద్దేశంతో ఇవాళ గవర్నమెంట్ వైపు నుంచి మనం ఈ పెన్షన్ ఎన్హాన్స్ చేసి అంటే పెంపుదల చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి 1,000 రూపాయలు అడిషనల్గా ఇస్తున్నాం కాబట్టి 3,000 4,000 అవుతా ఉంది కాబట్టి ఆ 3 నెలలకి సంబంధించి 3,000 రూపాయలు ప్లస్ ఈ నెల ఇవ్వాల్సిన జూలై పెన్షన్ ఇవ్వాల్సిన 4,000 సో ఒకటి అంతా కలిపి 7,000 ఇవ్వటం జరుగుతుంది ఇవాళ ఈ పెన్షన్దారులకి. ఈ ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే జిల్లా అధికారుల వైపు నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రకరకాల సిస్టమ్స్ వాడి అంటే ముందున్న సిస్టమ్ అంటే సర్వే విషయంలో కానీ ఒక్కొక్కరికి ఎంత ఆస్తి ఉందని కానీ ఇలా రకరకాల క్రైటీరియా వాడి ఒక ఎలిజిబిలిటీ డిసైడ్ చేయడం జరుగుతుంది సార్. ఇఫ్ ఐఎమ్ ఏ పెన్షనర్ అప్లికేషన్ నేను అప్లికేషన్ పెట్టుకుంటే నేను ఒక 6 స్టెప్ అంటే 6 స్టెప్స్లో నన్ను ఎవాల్యుయేట్ చేస్తారు సార్. నాకు కారు ఉంటే ఐఎమ్ ఎలిజిబుల్, నాకు ల్యాండ్ మోర్ దాన్ 10 ఏకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ ఉంటే ఐఎమ్ ఎలిజిబుల్, అలాగే నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఐఎమ్ ఎలిజిబుల్. ఇలా ఒక 6 కేటగిరీస్ ఉన్నాయి సార్. హౌస్ అర్బన్ ఏరియాలో నాకు ఐ థింక్ 1,000 స్క్వేర్ యార్డ్స్ అనుకోండి సార్, 1,000 స్క్వేర్ యార్డ్స్ దాటితే ఐఎమ్ ఎలిజిబుల్. ఇలా ఒక 6-7 కేటగిరీస్ చూసుకొని వీళ్ళు ఫైనాన్షియల్లీ గవర్నమెంట్ మీద డిపెండెంట్ అయితే మాత్రమే పెన్షన్ ఇవ్వాలి అనేది మనకున్న గైడ్ లైన్ సార్. ఇప్పుడు కూడా మనం అదే వాడుతున్నాం సార్. బట్ దీంట్లో ఒక బేసిక్ ఇష్యూ ఎక్కడొస్తుందంటే సార్, నాకు నా పేరు మీద 10 ఎకరాలు ఉండొచ్చు, నేను ఆ ఇంట్లో పెద్ద కొడుకునైతే నాకు నా కుటుంబానికి నా తమ్ముడు కుటుంబానికి నా చెల్లి కుటుంబానికి కూడా నా పేరు మీదనే ఉండొచ్చు సార్. కానీ 3 కుటుంబాలు నేను పోషించాలి అక్కడ. 10 ఉన్నా కూడా వాడు 3 ఎకరాలు చేస్తుంటాడు, నా చెల్లి 3 ఎకరాలు చేస్తుంటే నేను ఒక 4 ఎకరాలే చేస్తూ ఉంటాను. బట్ ఐఎమ్ ఇనెలిజిబుల్ ఫర్ పెన్షన్. ఐడియల్గా ఏం జరగాలి, నా పేరు మీద 4 ఉండాలా, నా తమ్ముడి పేరు మీద 3 ఉండాలా, మా చెల్లి పేరు మీద 4 ఉండాలా. కానీ నేను పంచుకోలేదు, రకరకాల కారణాల వల్ల ఇంట్లో పంచుకోకపోయించు. ఇలాగా రకరకాల కారణాల వల్ల కొందరు అర్హులైన వాళ్ళు కూడా ఈ పెన్షన్ సిస్టమ్ నుంచి బయట ఉండొచ్చు సార్. అది టెక్నికల్గా వాళ్ళు ఈ మార్పులు చేర్పులు చేసుకోకపోయి ఉండొచ్చు, నాకు మొన్నటిదాకా కారు ఉండొచ్చు, అప్పులు బాధపడలేక నేను అమ్మేసి ఉండొచ్చు సార్, బట్ సిస్టంలో నాకు కారు ఉందనే చూపిస్తుంది సార్ ఇప్పుడు కూడా. ఇలా రకరకాల టెక్నికాలిటీస్ వల్ల మనకు ప్రతి సోమవారం గ్రీవెన్స్కి అట్లీస్ట్ 10 మంది వచ్చి నాకు పెన్షన్ రావట్లేదు, నాకు ఇవ్వాలి అని అడిగే వాళ్ళు ఉంటారు. సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది అంటే ప్రతి సోమవారం నెక్స్ట్ వీక్ నుంచి పిఠాపురంలో ఎవ్రీ ఆల్టర్నేటివ్ వీక్ మనం నేను వచ్చి కూర్చుంటాం సార్ ఈ గ్రీవెన్స్ గురించి కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అంటే మీకు రావాల్సిన అర్హులుగా ఉన్న వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఏదైనా కారణాల చేత ఇవ్వలేకపోతే కూడా తెప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అండ్ వీ ప్రామిస్ టు యూ సార్ అది ఓవర్ టైమ్ ఓవర్ నెక్స్ట్ 3-4 మంత్స్ ఇంకా అలాంటి అర్హులు ఎవరు లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం సార్. ఇంకేదైనా ఒకటి ఉన్నా మనం వెంటనే ఇంక్లూడ్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. మీ వైపు నుంచి మీరు చేయాల్సింది ఒకటే పని, కొంచెం ఓపిక చేసుకొని ఒకసారి గ్రీవెన్స్కి రావటము, మీకు సంబంధించిన కాగితాలు ఆధార్ కార్డులు అలాంటివి తీసుకొని వస్తే దానికి సంబంధించి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఈ సార్ లాస్ట్ ఇష్యూ దట్ ఐ వాంట్ టు టెల్, ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీ ఇంటికి వచ్చి ఇవ్వటం జరుగుతుంది. సో మీ ఇంట్లో ఉన్న పెద్దవారు కానీ ఇక్కడ ఉన్న పెన్షనర్స్ కానీ 1 జూలై మార్నింగ్ అట్లీస్ట్ 1 తారీఖు అంటే 6 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇళ్లలోనే ఉండి పెన్షన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో దయచేసి ఆ రోజు బయటికి వెళ్ళడము ఇంకోటి ఏదో చేయడం వల్ల ఆ రోజు రాలేదని చెప్పి భయపడకుండా, ఒకవేళ ఆ రోజు రాకపోతే నెక్స్ట్ రోజు అయినా ఇస్తాం, కానీ వీలైనంత వరకు 1 తారీఖు అందరూ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ సార్ నాకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ నేను వచ్చిన ఫస్ట్ వీక్లోనే ఇంత మంచి ప్రోగ్రామ్లో ఇన్ యువర్ ప్రజెన్స్ ఐఎమ్ బ్లెస్డ్ టు బీ దేర్. ఈ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. సార్ నౌ ఐ రిక్వెస్ట్ మరెడ్డి శ్రీనివాస్ గారు టు యాడ్ హిస్ వాల్యుబుల్ స్పీచ్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణి వాటర్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ మాచులు, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ వర్యులు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, కలెక్టర్ గారికి,
వేదిక మీద ఉన్న ఇతర నాయకులకు, అధికారులకు, విచ్చేసిన పెన్షన్దారులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున పిఠాపురంలో ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మన అధ్యక్షులారి సమక్షంలో, అంటే ఇంకా మనకి రికార్డు కాలేదు, అక్కడ ఉండిపోతున్నాం, మన ఉప ముఖ్యమంత్రి వర్య సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఇంత నిండుగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా కూడా ఈ రాష్ట్రం ఇవాళ ఇలా స్వేచ్ఛ ఊపిరి పీల్చుకుంటుందండి. ఒక భయం వాతావరణం పోయింది ముందు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గెలిపించడంలో మన నాయకులు చేసిన కృషి మనల్ని మనల్ని తగ్గించుకుని ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా మనం ఈరోజు గెలిపించామండి. అదేవిధంగా పిఠాపురం వాసులు ఉద్దేశించి మన నాయకులకు మాట చెప్పారు, మీరు పిఠాపురం వాసులను నన్ను గెలిపించి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభాని కూడా నెగ్గించారని ఒక మాట అన్నారు సార్. నిజంగా కూడా మేము పిఠాపురం వాసులకి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మీరు చూపించినటువంటి ఈ ప్రేమ, ఈ నిబద్ధత, మీరు చూపించినటువంటి ఈ గౌరవాన్ని మేము ఎన్నటికీ మరువం. అదేవిధంగా సార్కి ఒకటే చెప్తున్నాం సార్, నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మీ వైపు చూస్తున్నారు. ఇక్కడ గత 15 రోజులుగా మేము వివిధ రూపాల్లో అర్జీలు తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఏదో రకంగా ఈ అర్జీ మన సార్కి రీచ్ అయితే ఈ సమస్య పరిష్కారం అయిపోతున్నటువంటి రకంగా కూడా ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా కొంత టైము స్పేస్ ఇవ్వండి. సార్ యొక్క నిబద్ధత మనకు తెలుసు, ప్రతి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం, ప్రతి కార్యక్రమం మీరు ఏదైతే ఆశించారో అవన్నీ కూడా నిర్వహిస్తామండి. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఎలక్షన్ టైంలో కూడా అనేక విషయాలు చెప్పారు, ఈ ప్రభుత్వం కానీ మారితే ఈ సంక్షేమ పథకాలు ఏమీ కొనసాగమని చెప్పారు. కానీ ఈరోజు చూడండి, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రామిస్ చేసిన విధంగా 3000 పెన్షన్ కాదు 4000, అదేవిధంగా ఈ 3 నెలల బకాయిలతో కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా చేస్తున్నారు. అదేవిధంగా కూడా ప్రజాకన్యకంతా కూడా మాకు ఒకటే విజ్ఞప్తి, మేమేమేమి ప్రామిస్ చేశారో సార్ గారిని, మన నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం ప్రతి హామీని అమలు చేస్తుంది. కానీ ఉన్న ఇబ్బందుల దృష్ట్యా కొంచెం ఆ కాలానుగుణంగా కూడా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతామని మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ SVSN వరమ్మ గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వేదికలు అనుగ్రహించిన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా శ్రీని గారికి, కృష్ణరాజు గారికి, ఇక్కడికి విచ్చేసిన అధికారులకి, పత్రికా సోదరులకి అందరికి కూడా పేరు నమస్కారం. ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఒక ధైర్యం ఏమొచ్చిందంటే, ప్రశ్నించే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అంటే ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, ప్రశ్నించరని అనుకోవద్దు. ఆయన ప్రశ్నించడం అన్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క తమ్ముళ్ళు. దానివలన ఏంటంటే పేదవాడికి ఉపయోగం కలుగుతుంది, ఏ సమస్య ఉన్నా. మరి రాష్ట్రంలో ఓటు చేయకూడదని ఒక పిలుపుతో ఈ రాష్ట్ర భవిష్యత్తునే మార్చిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్నే రివ్యూ చేస్తే రూరల్ డెవలప్మెంట్లో 2000 కోట్లకి సమాధానం లేదు మన కళ్యాణ్ గారు రివ్యూ చేసినప్పుడు. అంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ఒక బాధ్యతతో మరి కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మన అదృష్టం ఏంటంటే రూరల్ డెవలప్మెంటు, వాటర్ వర్క్స్, అదేవిధంగా పంచాయతీరాజు, ఈ రావడం మన నిజంగా మన నియోజకవర్గానికి అదృష్టం. అలాగే కళ్యాణ్ గారు ఎలక్షన్లో బాగా దగ్గరగా చూశారు మత్స్యకార గ్రామాలు. మంచినీళ్ళు లేక చాలామంది ఆడపడుచులు సార్ని అడిగారు, అది సార్ గుండెల్లో కూడా ఉంది. మరి ఈ విధంగా మన అదృష్టం ఏంటంటే పోర్ట్ఫోలియోలు మన కళ్యాణ్ గారి చేతిలోనే ఉన్నాయి. గ్రామాలు డ్రైన్లు కానీ రోడ్లు కానీ
ఆశతో చూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆడపడుచులందరూ ఆశతో చూస్తూ ఉన్నారు. వీటన్నిటి మీద మనకి చాలా మేలు జరుగుద్దని ఒక ఆలోచనతో ఉన్నాం. అదేవిధంగా పెన్షన్లు, ఇదివరకు ప్రభుత్వం 4 నెలలకో సంవత్సరానికో 200 రూపాయలు పెంచడం, పెంచినది ఉపయోగకరంగా లేకపోవడం, మరి ఒకేసారి నిర్ణయం తీసుకున్నారు 3వ సంతకంగా 1000 రూపాయలు కూడా ఒకేసారి ఆర్థిక ఇబ్బందుల్లో పెంచడం అంటే పేదవాడి మీద ఎంత అభిమానం ఉందన్నది మనం తెలుసుకోవాలి. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు జాయింట్ ప్రాపర్టీస్ మీద చాలామందికి పెన్షన్లు రావట్లేదు. రెండవది, భర్త డైవర్స్ ఇవ్వకుండా కనపడకుండా పోయిన వాళ్ళు చాలామంది నియోజకవర్గంలో 100 మంది పైన ఉన్నారు నా దృష్టిలో. వాటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎంచేతంటే భర్త రావట్లేదు, సర్టిఫికెట్ ఇవ్వడం కుదరట్లేదు, 1.5 మైళ్ళు ఇదివరకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి దాన్ని కూడా మన డిప్యూటీ సీఎం గారిని దృష్టిలో పెట్టుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. అన్నింటికంటే దారుణం ఈ 5 సంవత్సరాల్లో జరిగింది ఏంటంటే కరెంటు బిల్లు 30వ తారీఖు నాడు తీసుకోవాలి స్లాబ్ ఉన్నప్పుడు. ఆ కరెంటు బిల్ని ఫస్ట్ వీక్ 10వ తారీఖు తీసుకోవడం వల్ల స్లాబ్ లెవెల్ దాటిందని చెప్పి చాలామందికి పెన్షన్లు కూడా తీసేయడం జరిగింది. ఆ కరెంటు బిల్స్ కూడా మన గౌరవ కలెక్టర్ గారు 1వ తారీఖు ముందు తీసుకోవడం వల్ల ఎలిజిబిలిటీ మిస్ అవ్వకుండా ఉంటున్నారు. ఇంటెన్షనల్గా గత ప్రభుత్వం ఏంటంటే ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుందని చెప్పి ఫస్ట్ వీక్ 7-8 తారీఖు తీసుకోవడం వల్ల వాళ్ళు స్లాబ్ లెవెల్ నుంచి జంప్ అయ్యి ఎలిజిబిలిటీ పోతున్నారు. ఎలిజిబిలిటీ పోయాక ఆ కరెంటు బిల్ని సరి చేయమంటే కరెంటు ఆఫీసులోంచి 6 నెలలు పడుతుంది. మళ్ళీ ఇటు ఆన్లైన్లో లైన్ పెట్టేసరికి 1 సంవత్సరం వరకు నష్టపోతూ ఉన్నాడు. దీని మీద ఒకటి టెక్నికల్ ప్రాబ్లమ్స్, దీని మీద ఒకటి దృష్టి పెట్టడం. అదేవిధంగా అసెస్మెంట్లు, ఇల్లు అసెస్మెంట్లు విపరీతంగా టీపీఓకి ఇష్టం వచ్చినట్టు వేసుకుని వెళ్తున్నారు. తప్పితే ఒక థంబ్ రూల్ లేదు, ఇంత స్క్వేర్ ఫీట్కి వేయాలి, ఇంత ఏజ్ హౌస్ ఉంటే వేయాలని చెప్పి ఆలోచన అన్నది లోపించింది 5 సంవత్సరాల్లో కూడా. అలా కూడా పెన్షన్లు నష్టపోతున్నారు. అలాగే సదరన్ క్యాంప్ ఒకటి మరి ఇక్కడ లోకల్గా పెట్టాలి. సదరన్ క్యాంప్ కూడా లేక ఇబ్బందికర పరిస్థితుల్లో పెడుతున్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్స్. అని చేతి ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరి ఎంతో ఆశతో నియోజకవర్గం ఉంది. మరి సార్ 3 రోజుల్లో కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు స్టార్ట్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పెన్షనర్స్లో ప్రాబ్లం ఉంటే ఒక టీమ్ రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, మున్సిపల్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ని ఒక టీం వేసి ఆ ప్రాబ్లం అదే రోజు సార్ట్ అవుట్ అయ్యేలాగా ఉండాలి. లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ తిప్పి, అక్కడి నుంచి ఇక్కడ తిప్పి వాళ్ళు కూలి పని మానుకుని వెళ్ళి పరిస్థితి ఉండదు కాబట్టి పెన్షనర్స్కి మెయిల్ చేయాలని చెప్పి అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రీ కృష్ణరాజు గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కలెక్టర్ మోహన్ గారికి, అలాగే జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారికి, అలాగే ఇతర అధికారులు, నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా ప్రజలందరికీ, మీడియా వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు ఒక గొప్ప దినం కింద మనం భావించాలి. కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఒక మార్పు రావాలి, పవనుడు రావాలి అనే పిలుపుని ఏదైతే ప్రజలు అలాగే కార్యకర్తలు ఇచ్చారో దానికి అనుగుణంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు చాలా సందర్భాల్లో ఆయన మీటింగ్స్లో కానివ్వండి, వారాహి యాత్రపై నుంచి కానివ్వండి, ప్రతి ఒక్క అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, సంక్షేమానికి సంబంధించి కానివ్వండి, అది నేను 2 కళ్ళుగా చూస్తాను గత ప్రభుత్వంలా కాదు అని ఆయన చెప్పడం అందరికీ కూడా మనసుని హత్తుకున్నది. అలాగే నేను ఓటుని అభ్యర్థిస్తున్నాను. మీరేసే ప్రతి ఓటు మీకోసం,
నేను మీ అభివృద్ధి కోసం, మీ పిల్లల కోసం, రేపటి భవిష్యత్తు కోసం, ఈ తరం కోసం నేను చూస్తానని ఆయన మాట ఇవ్వడం కూడా మనందరం కూడా చూసాము. ఆయన ఇచ్చిన ప్రతి మాటకి తగ్గట్టుగా ఆయన, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన నియమించడం, దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఎంతో రాజకీయ పరిణితి, ఎంతో రిఫార్మ్స్ కలిగిన వ్యక్తి చేయగలిగే ఆ శాఖలు, ఉదాహరణకి పంచాయతీరాజ్ శాఖ అనేయండి, ఎందుకంటే అది చాలా రియల్ గ్రౌండ్లో నుంచి పైకి తీసుకొచ్చే శాఖ తీసుకున్నారు. సో దాంతో ఏంటంటే ప్రజలందరికీ కూడా ఇది ఒక రకమైన భరోసా కలిగింది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు చూసిన తర్వాత, అది పర్యావరణ శాఖ కానివ్వండి, అలాగే రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, అలాగే ముఖ్యంగా ఆయన సైన్స్ గురించి, టెక్నాలజీ గురించి, స్కిల్ ట్రైనింగ్ గురించి ప్రజల్లో చైతన్యం రావాలి, ఒక నైపుణ్యత కలగాలి అనేసి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటువంటి శాఖల్ని అన్నీ కూడా తీసుకుని వాటిలన్నింటికి కూడా మనల్ని అంటే ప్రజల్ని ఆయన ఫేస్బుక్లోని, వాట్సాప్లోని అన్ని గ్రూపుల్లో కూడా తెలియజేశారు. ఈ శాఖలు నా పరిధిలో ఉన్నాయి, మీరు భాగస్వాములు కావాలి, మీరేమన్నా సూచనలు సలహాలు ఇస్తే వాటిని కూడా నేను తీసుకుని ముందుకు తీసుకెళ్ళి దాన్ని తగ్గట్టుగా అభివృద్ధి పరుస్తాననేసి, నాకు తెలిసి ఇప్పటికి వచ్చి ప్రపంచంలో ఏ మంత్రి కానీ ఏ ఉప ముఖ్యమంత్రి కానీ అడగలేదు. మొట్టమొదటిసారిగా ప్రజల దగ్గర సలహా తీసుకుని ప్రజల ద్వారా వాళ్ళ సమస్యలు తీర్చాలనే ఆలోచన చిన్న విషయం కాదు, దానికి మాత్రం మీ అందరం కూడా చాలా చాలా రుణపడి ఉంటాం. ఇది ప్రజల పాలన అని పదే పదే చెప్పారు, అదే ప్రజల్ని ఆయన అడుగుతున్నారు. సో ఈరోజు ఒక చక్కటి కార్యక్రమానికి ఆయన విచ్చేయడం జరిగింది. మన ఊరికి రాలేదేంటి, రాలేదేంటి, పిఠాపురం రాలేదేంటి అని మనం అందరం అనుకున్నాం. కానీ ఈరోజు ఆయన వారాహి దీక్షలో వచ్చినందుకు ఒక దేవుడు వచ్చి ఈరోజు మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు అనే ఒక భావన కలగజేశారు. పవన్ కళ్యాణ్ గారు సాధారణ మనిషి, అలాగే సాధారణ మనిషి యొక్క బాధలేంటో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అవన్నీ కూడా తెలిసిన వ్యక్తి, అందరినీ కూడా కలుపుకుని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి. ఆయనకి మనందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటే ఆయన రేపు చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్తాడు. అంటే నేను మాటలతో చెప్పలేను, కానీ మన ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళే ఏకైక నాయకుడు ఈరోజు ఎవరైనా ఉన్నారంటే మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారిని నేను ఖచ్చితంగా చెప్పగలను. సో అలాంటి ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం అనేది చిన్న విషయం కాదు, చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ఆయన చూసి ఇన్స్పిరేషన్గా మన కలెక్టర్ మోహన్ గారు మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కారణం ఏంటంటే మీరు ఇదే ప్రోగ్రాం మీద మీరు ట్రైన్ అయ్యి వచ్చానని అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి ఇంకో రకమైన అడిషనల్ అడ్వాంటేజ్, మీరు ఒక అడిషనల్ హ్యాండ్ అయ్యారండి. ఎందుకంటే మీరు మాటలు బట్టి నాకు అర్థమైంది మీరు ఎంత దీని మీద ఒక ఎంత ట్రైనింగ్ తీసుకున్నారు, ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నారు. ప్రతి వారం ఒకరోజు నేను పిఠాపురంలో కేటాయిస్తాను అంటే అది చిన్న విషయం కదండి, కలెక్టర్ గారికి సెల్యూట్ చేస్తున్నాను. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇంత పెద్ద పెద్ద కలెక్టర్స్ కానివ్వండి, పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మేము వచ్చి మీకోసం ఎంత సేవైనా చేస్తాను, నేను ఎంతోమందిని చూస్తాను, ఒక రూపాయి కూడా ఆశించకుండా సేవ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఉప ముఖ్యమంత్రుల వారికి చిన్న విన్నపం ఏంటంటే, ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా చాలామంది ఎలిజిబుల్ ఉన్నారండి, ఎలిజిబుల్ ఉండి వాళ్ళకి పాపం పెన్షన్ రాక అడగాలని అడిగితే కొడతారేమో భయం. సో అటువంటి పరిస్థితుల్లో బతికారు. ఎందుకంటే మా ఊర్లో కూడా నేను నిన్న కలిసినప్పుడు ఇలాగ ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఇన్ని రోజులు మేము చెప్పుకోలేకపోయాము, చెప్పినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. కారణం ఏంటి అంటే వాళ్ళకి పాపం తెలుసో తెలియక చదువుకోలేదు, వాళ్ళ ఆధార్ కార్డులో 58 సంవత్సరాలను, పాపం 50 సంవత్సరాలను చాలా చిన్న అంటే అదే వయసు దగ్గర ఆగిపోయారు. వాళ్ళకి అప్డేట్ చేసే పరిస్థితి లేదు. లేదు ఏమన్నా చేయాలి అంటే వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వాలంట, వాళ్ళకి మాత్రమే చేస్తారంట. సో ఇలా చాలామంది నలిగిపోయారు. సో అటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఒకసారి పరిగణలోకి తీసుకునే అర్హత అంటే నిజమైన అర్హత ఉన్నవాళ్ళు. సో దాన్ని కూడా కొంచెం కలెక్టర్ గారు మీరు కూడా కొంచెం దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను.
అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ సార్. కృష్ణరాజు గారికి ధన్యవాదాలు. మరి ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇంటరాక్షన్ విత్ పెన్షన్ బెనిఫిటరీస్ కలెక్టర్ గారితో ఎవరు సౌండ్ అక్కడ మైక్ ఆపాలండి. ఓకే సార్, ప్లీజ్ రోప్ పార్టీ, రోప్ గెట్టడి, రోప్ పార్టీ ప్లీజ్ దయచేసి. మైక్ చూడండి, దయచేసి అంత కూర్చోండి కింద ప్లీజ్. దయచేసి పెద్దలంతా కూర్చోండి. అమ్మ కూర్చోండి, ఇక్కడ గొల్లప్రో కూర్చోండి. ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారం అండి. నా పేరు మేసిట్ నాగమణి, మాది గొల్లపురాలు. అలాగే మన జిల్లా కలెక్టర్ కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి, వర్మ గారికి, మర్రే శ్రీనివాసరావు గారికి, విష్ణు కుమార్ రాజు గారికి, వేదిక ఉన్న పెద్దలందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు సార్. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛని పథకం అనేది మీ చరిత్రలో మర్చిపోలేని రోజు సార్. ఎందుకంటే మా దివ్యాంగుల్ని ఆలోచించి 3,000కి 3,000 రెట్టింపు చేసిన ఘనత ఉందంటే మన కూటమి ద్వారా ఇది మాకు దివ్యాంగులకు అందరికీ వర్తించింది సార్. ఒకరోజు మీరు ఇదే వారాహియాత్రలో ఇక్కడ నేలపై కూర్చొని ఒక క్రేజీ హీరో, ఒక అధినేత పవన్ కళ్యాణ్ గారు తను మరిచి నేల మీద కూర్చొని మాకు హామీ ఇచ్చారు సార్. మాకు దివ్యాంగులు బాగా మంచానికి పరితమైన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వండి, నార్మల్ నడిచిన వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి అడిగాము. ఉపాధి అవకాశాలు మా అని అడిగాము. 10,000 కాదు 15,000 ఇచ్చారు, కష్టాన్ని గుర్తించారు మా పవన్ కళ్యాణ్ గారు, మా దేవుడు. మా దివ్యాంగులు ఎవరు కూడా మర్చిపోము. ఈరోజు పెన్షన్ మాకు 6,000 రూపాయలు అందుతున్నాయంటే మేము కూడా దీని ఎన్నకతలు ఎంతో కష్టం ఉంది. 23 జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా శ్రీ మన్యమంద మాధకృష్ణ గారు కూడా మా వెనకాతలు ఉండి ఎంతో మమ్మల్ని ప్రోత్సహించి మేము ధర్నాలు చేసి ఈరోజు ఈ 6,000 రూపాయలు పెన్షన్కి అందుకున్నాం. రెండో సంతకం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా దివ్యాంగులందరూ కూడా మాకు బ్రతకడానికి ఇంత అన్నం పెట్టి దారి చూపించిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాకు 4% రిజర్వేషన్లో కూడా దివ్యాంగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే మాకు 95,000 పెన్షన్లు కట్ చేశారు గత ప్రభుత్వం. మాకు పెన్షన్స్ పెంచలేకపోయి 95,000 పెన్షన్ తీసేయడం అనేది మేము చాలా బాధాకరంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ సార్, మీరు మాత్రం 95,000 పెన్షన్లు కూడా పునరుద్ధరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మేము ఎటు వెళ్ళి ఏ పనులు చేసుకోలేము, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మాకు ఏ పనులు ఇవ్వరు. అది మాత్రం గుర్తించండి, మా దేవుడు మీరే, మా కోసం మీరే ఆలోచిస్తారు సార్. ప్రతి దివ్యాంగులు కూడా మీ ఫోటో, చంద్రనాయుడు ఫోటో కూడా ఉంటుంది మా ఇంట్లో. మేము మర్చిపోం, జీతాంత కోళం కూడా మీకు రుణపడి ఉంటాం. మీకు ఏమిచ్చి మీరు రుణం తీసుకోవాలో మాకు అర్థం అవ్వట్లేదు సార్. థ్యాంక్ యూ సార్. మరొక పింఛన్దారి కొత్తపల్లి రొంగలి మంగ తయారు వితంతు, ఆవిడ వారి స్పందన తెలియజేస్తున్నారు. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులైన కొండల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నేను హృదయపూర్వక నమస్కారములు. నేను వీడియో పెన్షన్ తీసుకుంటున్నాను. 2010లో మా ఆయన గారు చనిపోయారు, అప్పుడు 200 వచ్చేది, అదే పెన్షన్ 1,000 రూపాయలు చేశారు. ఆ పెన్షనే మళ్ళీ 2,000 చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ పెన్షనే మన ఉప ముఖ్యమంత్రి వర్యులైన
పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 4000 చేశారు. ఆ 4000 చేసినారు అయితే గనక అది ఇచ్చిన ఏ ప్రభుత్వం ఏ నాయకులు ఎప్పుడు ఏమీ చేయలేదు. ఇలా ఈ ప్రభుత్వం వచ్చి ఇలా చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. ఇలా ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యుడైన పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున మా కుటుంబం తరపున, మా గ్రామం తరపున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. లబ్ధిదారులు గొల్లప్రోలు మేడిశెట్టి నాగమణి గారికి, అలాగే మరొక లబ్ధిదారి రొంగలి మంగతాయర్ వారికి ధన్యవాదాలు. వారి స్పందన తెలియచేసినందుకు ఇంట్రాక్షన్ అనంతరం లబ్ధిదారులతో గౌరవ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వారితో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయిన అనంతరం తిరిగి వేదిక వద్దకు పర్సనల్గా ప్రతి ఒక్కరితో మాట్లాడి స్వయంగా సమస్యని తెలుసుకుంటున్నారు ఈనాటి గౌరవ ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సమస్యని పరిష్కార దిశగా తదనంతరం ఉప ముఖ్యమంత్రి వర్యులు వేదిక వద్దకు చేరుకుంటున్నారు. దయచేసి ఎవరి స్థానంలో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంటరాక్షన్ లబ్ధిదారులతో ఇంటరాక్షన్ అనంతరం వేదిక వద్దకు చేరుకుంటున్నారు గౌరవ ముఖ్య అతిథి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కాకినాడ 2 రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతన్ నానాజీ గారికి స్వాగతం.
అందరూ నిశ్శబ్దంగా ఉంటే మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మహత్తర అవకాశం. ఈనాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అభిశాసించవలసిందిగా, వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నియోజకవర్గ పెద్దలకి, ప్రజలకి, టీవీలో చూస్తున్న రాష్ట్ర ప్రజానీకానికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఉన్న కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ గారికి, బీజేపీ నాయకులు కృష్ణరాజు గారికి, తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ వర్మ గారికి, జనసేన ఇన్ఛార్జ్ శ్రీ మర్రిరెడ్డి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మంతం నానాజీ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఇంత బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులందరికీ, ఎస్పీ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్. ఇది ఇందాక కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాలేదు అని, అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నాకు పనిలోకి వెళ్ళాలనుకున్నాను. ముందు కృతజ్ఞతను ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్లు ఇచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరమైతే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదు నేను అనుకుంటాను. సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి, నాకు చేయడానికి ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది. పైగా నేను తీసుకున్నవి చాలా కీలకమైన శాఖలు, పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది, పొల్యూషన్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. పంచాయతీరాజ్లో దాదాపు మూడు చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి. వాటన్నిటినీ చదవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థ ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని, సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను. ఇది మొన్నదాకా మనం తిట్టుకున్నాం, ప్రత్యర్థి గత ప్రభుత్వాన్ని విధానాలని మనం అనుకున్నాం, విమర్శించాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేశామో, ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే, నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేసుకున్నాం.
ఈ 3000 ఇవ్వలేని పరిస్థితులు, ఒకళ్ళు ఇచ్చిన చాలీ చాలని పరిస్థితులు. ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను. ఈ అత్యంత వెనకబడ్డ నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే ఈ మన భారతదేశపు సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది. సో ఆ దాంట్లోనే అదంటే ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలని. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి మీరు చూస్తే మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెన్షన్ విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడతా మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాం తప్ప తగ్గించలేదు. ఇది చాలా ఛాలెంజింగ్ అది కూడా చెప్తున్నాను మీకు. మీ దృష్టి కూడా తీసుకురావాల్సింది వైసీపీ ఒక పెన్షన్ మీకు ఇవ్వాలి. మనకేమంటుందని ఈ మనకి ఏదైతే ఇవ్వాలి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్. కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి. ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటులిపినే తెలియట్లేదు. మీరే చూశారు ఒక చిన్నపాటి కాలువకి చిన్నపాటి ఒక మండలానికి కావలసిన డబ్బులు ఒక 15 కోట్లు 10 కోట్లు ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వాయర్ అవసరం ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచిగా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ 600 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. సో మేము తీసుకున్న ప్రయారిటీ అది హంగులకి ఆర్భాటాలకి కాకుండా. నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు, ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు. నేను మీకు మాట ఇస్తున్నాను అది పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం. అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తున్నాం. ఏ కాలుష్యం ఎందుకు ఉంది దానికి పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం. అలాగే పంచాయతీరాజ్ శాఖలు చూస్తే జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు. మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకులూరు నియోజకవర్గం గురించి చూస్తే 80% అన్ని చేపల చెరువులు ఉన్నాయి, తాగడానికి నీళ్లు లేవు. గోదావరి పడుతూ ఉంది, మన గోదావరి జిల్లాల్లో గోదావరి నది పడుతూ ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతూ ఉన్నాం. మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినా ఉప్పాడ మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకు వెళ్తే తాగడానికి మనకు నీళ్లు లేవు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన మిషన్కి అసలు నిధులకి కొరత లేదు. మనం అడగాలి తప్ప ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు. పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు. ఒకసారి కొన్ని పథకాలేమో కేంద్రం ఇచ్చేది 70% ఉంటుంది 90% ఉంటుంది. దీనికైతే చాలా మ్యాక్సిమం ఉంది, దీనికి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు 90 or 70 అని. అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల 40 కోట్లు ఉంది, 50 కోట్లు ఉంది, 40-50 కోట్లు 200-300 కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి 1000 కోట్లు వచ్చేస్తాయి. అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు. బూడిదల బస్సు పన్నీరు అది బాధేస్తుంది. అంత విలాసవంతమైన భవనం ఓకే వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను. ఓకే మీరన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరిని విఐపీస్ వస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు అంటే ఏం చేయగలరు అలా ఉంచండి అన్నాను. కొత్త ఫర్నిచర్ ఏం కొనకండి నేను తెచ్చుకుంటాను అవసరమైతే. అలాగే మన సెక్రటేరియట్ నుంచి స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 30-35 వేలు వస్తుంది మీకు అని నేను సంతకాలు పెట్టిన మనస్కరించలే. నేనే అనుకున్నాను జీతం తీసుకొని పనిచేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు. పంచాయతీ శాఖలు ఎన్ని 1000 కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లే. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం అని తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తూనే ఉంది.
మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏమి వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను. ఎందుకంటే ఇది పరిస్థితులు, మేము ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి మనందరం. అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ, పోలీస్ శాఖకు సంబంధించి కానీ, వాళ్ళు టీఏలు డిఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన సమస్యలు. ఇవన్నీ చెయ్యాలి, యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి. నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను, నేను అద్భుతాలు చేస్తాం మేము అని చెప్పట్లే, కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. ఈ రోజున చేయగలిగేది చేసి చూపించాం. ఈ రోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది ఇది. మేము అనుకున్న స్కిల్ సెన్సెస్ నేను ముందు ఇనిషియేట్ చేశాను, ఇక్కడ వారాహి సభలో చెప్పాను, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. ఏ ఒక యువతలు ఎంత ప్రతిభ ఉందో తెలియదు మనకి, వారి ప్రతిభను వెలికి తీయాలి, వారి సమర్థతను వెలికి తీయాలి. వాటిని పెట్టుకుని అది మొదటి అది సంతక 5 సంతకాలు అది ఒకటి అయింది. అలాగే ఈరోజున మేము మాట చెప్పినప్పుడు ఒక మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొదట మొత్తం పెన్షన్ అందుకునే లబ్ధిదారులు 40,70,765 మంది. దీనికి సంబంధించిన డబ్బు రూపంలో మొత్తం 27,34,00,000. వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వాళ్ళు దాదాపు 20,396, వితంతు పెన్షన్లు అందుకునే వాళ్ళు 9,970, దివ్యాంగులు పెన్షన్ తీసుకుని 4,819, మత్స్యకారులు 1,498, చేనేత కార్మికులు సంబంధించిన 997, కల్లుగీత కార్మికులు 619, డప్పు కళాకారులు 230. ఇలా కాకుండా అలాగే ట్రాన్స్జెండర్స్ కానీ, మీ ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు మ్యామ్, దీని గురించి మీరు ప్రత్యేక మీకు మాట్లాడతాం మీ గురించి ప్లీజ్. కరెక్టే, ఇవన్నీ మీరు ఒక్కరోజు వినండి వినండి, మీరు ఆవేశపడకండి, కూర్చోండి వినండి 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 వినండి, దయచేసి వినాలి. మీరు జర్నలిస్టా, మీరు సంఘం నుంచి వచ్చారు, ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ముందు ఎక్కడో చోట ఒక అడుగు మొదలు పెట్టాం. మీ తమరి పేరు జాన్వి, మీ పేరు మీ పేరు సార్? ఓకే గోవిందరావు గారు. ఇది ఎక్కడొక చోట మొదలు పెట్టాం గుర్తుపెట్టుకోండి. ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు, ప్రతి ఆల్టర్నేట్ వీక్ నేను వచ్చి పిఠాపురంకి వచ్చి కూర్చుంటాను. అవి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి ఖచ్చితంగా. దీంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా అర్హత లేని వాళ్ళని పెట్టారని, అర్హత ఉన్న రకరకాల కామెంట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కలెక్టర్ గారు వీళ్ళందరూ సలహాలు ఇచ్చేది ఏంటంటే, కేంద్ర క్యాబినెట్కి చెప్పాలి మనం, రాష్ట్ర క్యాబినెట్కి చెప్పమంటుంది ఏంటంటే, ఒక రీసర్వే కూడా జరిగితే చాలా మంచిది దీని మీద అని. ఖచ్చితంగా కలెక్టర్ షాన్ మోహన్ గారు చెప్పిన ఈ సలహాని రాష్ట్ర క్యాబినెట్ ముందు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర దృష్టిలో కూడా పెడతాం. అది కేంద్ర క్యాబినెట్లో రాష్ట్ర క్యాబినెట్లో మేము చర్చిస్తాం. ప్రతి ఆల్టర్నేట్ వీక్ కలెక్టర్ గారు ప్రత్యేకించి వచ్చి ఈ ఏమైతే ఈ సమస్యలు ఉన్నాయో, గ్రీవెన్సెస్ ఉన్నాయో ఆయన మాటిచ్చారు. అంటే ఒక యువ కలెక్టర్ అంత ముందుకొచ్చి, నేను ఒక ప్రతి 2వ వారం వచ్చి కూర్చుంటానంత బిజీ స్కెడ్యూల్ నాకు తెలుసు, ఒక అడ్మినిస్ట్రేషన్ ఎంత కష్టమో తెలుసు. అలాంటి సమయంలో ఒక ఎవ్రీ ఆల్టర్నేట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి గ్రీవెన్సెస్ నేనే వ్యక్తిగతంగా చూస్తాను అన్నందుకు వారికి ప్రత్యేకంగా మోహన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞత. అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి 40% దాటితే తప్ప మనకి దివ్యాంగుల సర్టిఫికేట్ రాదు అనేది డాక్టర్లు అసెస్ చేయాలి. ఒకసారి 90% ఉంటుంది కానీ దాన్ని అసెస్ చేయరు. అందుకని ఇందాక మాట్లాడుతున్న సదన్ సర్టిఫికేట్ అని పదం అంటే, ఒక డాక్టర్ వచ్చి ఎంత శాతం దివ్యాంగ మనకి ఈ వారి శరీరంలో పనిచేయట్లేదు, ఏ అవయవాలు పనిచేయట్లేదు, ఒక నిర్ధారణకు రావడానికి దాదాపు కొంచెం ఆ బాధ్య సమయం తీసుకోవాలి. దీన్ని నడిపే నాయకత్వం కానీ వ్యవస్థ కానీ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి కానీ నిర్వీర్యంగా ఉన్నాయి, కొంత జోష్తో పనిచేయట్లేదు. మేమందరం ఎందుకున్నామంటే ఇక్కడ ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి గంట
ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి, ప్రజా సంక్షేమం పనిచేయడం కోసమే ఉన్నాం. ఎందుకంటే మేము విజయాలు విజయయాత్రలు చేయడానికి నేను లేను ఇక్కడ. ముఖ్యంగా నాకు సంబంధించినంత వరకు నేను పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నీటి సమస్య తీర్చాలి. ముందు కనీస రక్షిత మంచి నీరు ఇవ్వగలగాలి. అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా నా కనీస బాధ్యత. ఉపాధి అవకాశాలు తీసుకురావాలి. అలాగే ఎన్ని పెన్షన్స్ ఉన్నాయో సరైన అర్హులందరూ, మిస్ అయిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఇచ్చేలాగా నా మొదటి ప్రయత్నం. అలాగే ఏవైతే మనకి ఈ సమస్యలు అయితే ఉన్నాయో, మనకి వ్యవసాయానికి సంబంధించి కానీ, కాలువలు పూడికలు కానీ, అలాగే ఇప్పుడు చూస్తున్నారు బయట ఆ డయేరియా మనకి డ్రైవ్ చేస్తాను ఇప్పటి నుంచి ఆగస్టు దాకా. ఎందుకంటే చాలామంది శుభ్రంగా పారిశుద్ధ్యం పరిస్థితులు లేకపోవడం వల్ల నేను పంచాయతీరాజ్ శాఖ మన మీటింగ్లో కూర్చొని ఉంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అడ్వైజర్స్గా. ఒక్కొక్కరు కూర్చొని ఎంత గొప్పగా చేస్తున్నారంటే కాదు, వాళ్ళ వాళ్ళ సమర్థతని ప్రతిభని ఉపయోగించుకోవడం మనకు తెలియట్లా. అందుకే నేనేం చెప్పానంటే ముందు మన పిఠాపురం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికంటే ముందే మన మండలాల్లో, మన కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ, మిగతా ఏమో మనకి గొల్లపల్లి మండలం కానీ, ఇక్కడ మనకున్న మండలాల్లో ఎక్కడ చూడకొని పర్టికులర్ గ్రామాలని పంచాయతీలను సెలెక్ట్ చేసి అసలు పారిశుద్ధపు సమస్య తీసేలాగా ఉండాలి. అది ఫస్ట్ నా ప్రయారిటీ. అది కనీసం రక్షిత మంచినీరు, కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలాగా. సో ఆ ప్రయత్నంగా ముందు మేము అడుగులు వేస్తాం. నేను ముందు కూడా నేను చెప్పాను, ముందు విజయయాత్ర పెట్టమన్నారు నన్ను రాగానే. నేను చెప్పాను నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ, పనిచేయాల్సిన పోలీస్ యువస్కి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి. వాళ్ళు పని చేయాలి, వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. ఎంతసేపు కూర్చోబెట్టి మనం గత సంవత్సరాలుగా నలిగిపోయాం. ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు. అందుకని ఈ విజయయాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పిఠాపురం నా సోదరులందరికీ ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ నేను పని చేసి మరి అప్పుడు విజయయాత్ర చేస్తే నాకు ఒక తృప్తి ఉంటుంది. గెలిచినందుకు నాకు ఆనందం లేదు. పని చేసి మీ మన్నన పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది. మీ మన్నన పొందే వరకు అప్పుడు నాకు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను. ఇప్పుడు మీరు అంటే నాకు నిజంగా నాకు హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు. నాకు చాలా చాలా నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటాను. నేను పనిచేసే వరకు కొన్ని వదలను. ఇంకా నాకు పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను, భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక కాంక్ష ఉంది, ఆకాంక్ష ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి ఇక్కడ, కాలుష్యం లేని పరిశ్రమ ముఖ్యంగా రావాలి, అవన్నీ తీసుకురావాలి. ఇక్కడ నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి. ఇక్కడి నుంచి చాలా విభిన్నమైన ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతాను, వాళ్ళందరికీ ఇక్కడికి రావాలి, తీసుకొస్తాను. అందుకే నేను ఈ రోజున కూడా చెప్పాను, ప్రజలకు అందుబాటులో ఉండండి. నా ఆఫీసు కూడా చెప్పాను, ముందు నా సేఫ్టీ కోసం పోలీస్ మన సెక్యూరిటీ నామ్స్ ప్రకారం నువ్వు కంచెకి చెప్తే అవన్నీ తీసేసి ఉంచనివ్వండి. కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి. ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశానో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి. ఒకేసారి మీద పడితే కష్టం అవుతుంది, అంతమించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటాను, అలాగే ఉంటాను. కాకపోతే నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నాకు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, నా స్టాఫ్ ఉన్నారు, స్థానికంగా మన తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు. ఇది ఒక్క పార్టీ ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకుంది, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం లీడ్ చేస్తున్న లీడ్ పార్ట్నర్గా జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం, నేను చాలా ప్రత్యేకించి చెప్పాను. ఈరోజు నేను ఫస్ట్గా ఆయన పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందమైన అనిపించిందంటే, ఈ ఫైనాన్స్ జగులరీని, ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని తీసుకోవాలి. అందుకని మీకు ఫస్ట్ డే చెప్పిన రోజు పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు, అందరూ ఛార్జెస్ తీసుకొని ఆయన అనుభవం వల్లే ఈరోజు మీకు వెంటనే మీ చేతికి ఇలా వచ్చింది. అది కూడా ఆయన మాట చెప్పారు, 3 నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ సమయంలోది. అలాగే కూర్చోబెట్టి ఒక 7,000 ఇవ్వడం కానీ, మీకు ముఖ్యంగా దివ్యాంగులకు 15,000 మీరు అడిగింది, 10,000 మా రోజున మీరు అడిగారు కానీ 15,000 ఇదేంటే మీరు ఒకళ్ళు కాదు, నాకు తెలుసు మందకృష్ణ మాదిక్ గారు ఎంత చేశారు నాకు తెలుసు. అది ఆయనకు నిజంగా ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను.
అందరం కలిపి చేసేద్దాం. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది నేను రిపీటెడ్గా, నేను ఫస్ట్ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత, ఉప ముఖ్యమంత్రి స్థానం తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ నాకు భయం లేదు. నాకు ఎందుకంటే నేను 10 రూపాయలు డబ్బులు వెనక్కి వేసుకోవాలనో, లేదంటే నాకు కొత్త పేరు రావాలనో నాకు నిజంగా లేదు. నాకు ప్రజల్లో చాలా సుస్థిరమైన స్థానం ఇచ్చారు. నేను ఒక నటుడిగా పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు నాకు డబ్బుకి కొత్త లేదు, నాకు రాజకీయాలకి డబ్బుకి సంబంధం లేదు నాకు. సో డబ్బులతో నాకు రాజకీయాలు ముడిపడి, అందువల్ల నేను చేసేటప్పుడు మీకు మొత్తం సాయశక్తిలో పెట్టేస్తాను. మీకు మీరు చెప్పిన ప్రతి సమస్యకి పెడతాను. కాదు డబ్బు అందరికీ ఏముంటుందంటే, రాగానే ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు చిటికలు అయిపోతాయి అవు, కానీ చిటికలు అయ్యే వరకు పనిచేస్తాం. దీనికి ఇప్పుడు మీరు చెప్పారు, మీరు మోహన్ రావు గారు, మీరు గోవిందరావు గారు, ఇవన్నీ మేము మర్చిపోండి. అలాగే వినండి, వినండి ఆ మాట, మా పాయింట్ అర్థమైంది కదా, వినండి. ఇదేంటంటే మీకు వినే ప్రభుత్వం చెప్పడానికి నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని నిలదీయండి అని నేను అడిగినప్పుడు, మీరు ఓటేశారో లేదో నేను కూడా అడగట్లా. ఇందాక చాలా నా పెద్దలు వేదిక పైన మాట్లాడుతూ ఒకటే చెప్పారు, ఈ పార్టీ కాకపోతే మేము పెన్షన్లు తీసేస్తున్నారు. కృష్ణరాజు గారు చెప్తా ఉన్నాయి, వాళ్ళ పార్టీ మెంబర్లు అయితేనే మేము ఇస్తాం. నేను మీకు మాటిస్తున్నాను, గత ప్రభుత్వంలో కాదు, మీరు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కనీసం మీకు ఇవ్వటం అది మా కనీస ధర్మం, ఈ ప్రభుత్వ బాధ్యత. పిఠాపురంలో తీసుకొచ్చి మీకు అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే, మీరు ఓటు వేయకపోయినా కానీ అర్హత ఉన్న వారికి అది మీకు ఇంటికి వచ్చి తీరుతుంది. చాలా ఛాలెంజింగ్ ఏంటంటే, దీంట్లో గత ప్రభుత్వం విలేజ్ వాలంటీర్స్ అని ఒక ప్రైవేట్ సంస్థను పెట్టారు, డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని, మంచిది అది. కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే, ప్రతి ఇచ్చే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది, ప్రతి నియోజకవర్గంలో ఉన్నది, కనీసం 100 తక్కువ కాకుండా 300 కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు. దాన్ని లంచం అంటామా, లేదంటే చిన్న నజరానా అంటాం, ఏదంటాం, మీరు దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అలా కాకుండా చంద్రబాబు గారి ఆధినాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం, నువ్వు చప్పట్లు కూడా నచ్చింది, నువ్వే చప్పట్లు కొట్టాలి, మోదీ గారు చప్పట్లు కొట్టాలి మనం చేసిన కృషికి, నువ్వు అర్థం చేసుకున్నావు. ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల. అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి అని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి ఎక్కడ ఆగినాయి? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంట్లోకి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఇన్ని ఒకటే అడిగాను మన పంచాయతీరాజ్లో, అంటే మనకి ఒక పిఠాపురంలోనే 620 సెక్రటేరియట్స్ కదా మనకు ఉందండి, జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు, దాదాపు 6,000 మంది పైచిలుక అధికారు, మనం టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాగింది చెప్పండి, ఈరోజున పెన్షన్స్ ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. అలాగే 620 సెక్రటేరియట్స్ మొత్తం మన కాకినాడ జిల్లా మొత్తం మీద, పిఠాపురంలో 120 సెక్రటేరియట్స్, ఒక్కొక్క సెక్రటేరియట్కి 50 ఒక 10 మంది చొప్పున,
ఒక్కొక్క సెక్రటేరియట్కి. అలాగే ఒక పిఠాపురం దాదాపు 1000 మంది పైచిలకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అదనంగా అవసరమైతే వాళ్ళతో కూర్చొని గతంలో 3 రోజులు 4 రోజులు ఇచ్చాడు. ఇలా కాకుండా ఈరోజు పొద్దున 6 గంటలకు మొదలు పెడితే ఈరోజు రాత్రికి దాదాపు 100కి 100% అయిపోవాలి. ఒకవేళ 1-2 ఎవరైనా లేక ఇళ్లలో లేకపోయినా ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోద్ది, మ్యాక్సిమం రేపు మొద్దున మధ్యాహ్నంలోపు అయిపోవాలి. ఇది టార్గెట్ పెట్టుకున్నాం, దాని దిశగా వెళ్తున్నాం. అందుకని పొద్దున 6 గంటలకి ఈరోజు ప్రారంభం అయిపోయింది. దాదాపు నేను వచ్చే టైంకి 25% అయిపోయింది. ఇక్కడ అదే మీరు ఊహించుకోండి, ప్రభుత్వ ఉద్యోగికి బాధ్యత ఉంటుంది. మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని డబ్బులు అడగడానికి లేదు, ప్రైవేట్ ఉద్యోగి మిమ్మల్ని అడగలరు, ప్రభుత్వ ఉద్యోగి సెక్రటరీ ఉద్యోగి మిమ్మల్ని అడగలేడు. ఒకళ్ళు అడిగితే మీరు చేస్తే బికమ్ అన్ అకౌంటబిలిటీ, జవాబుదారితనం. పలానా ఉద్యోగి వచ్చి అడిగాడని అక్కడ ఉన్న మా కూటమి నాయకులకి ఎవరికి ఒక్కళ్ళకి చెప్పినా లేదంటే సంబంధిత అధికారులు చెప్పినా, ఎందుకంటే మీ కష్టం అది, మీ ఒళ్ళు నలిగిపోయి లేదంటే మీ వెన్నుముకు వంగిపోయి రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ దాన్ని దోచుకోవడం నిజంగా తప్పదు. అలాంటి పరిస్థితి లేదని అలా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తారు నేను అంటలేదు. 1-2 పరిస్థితులు ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు గ్రీవెన్సెస్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, జనసేన టీడీపీ బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరైనా సరే ప్రభుత్వం కోసం పనిచేసే ఎవరి దగ్గరికైనా సరే మీరు తీసుకెళ్తే దాన్ని వెంటనే దాన్ని కరెక్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి ఎంప్లాయ్ దగ్గర ఈరోజు పొద్దున్న నుంచి కనీసం 1,00,000 రూపాయలు ఉంటుంది. ఒక కాకినాడ జిల్లాలోనే 6,000 మంది దగ్గర 1,00,000 రూపాయలు ఉంటుంది. 1,00,000 రూపాయలు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది అకౌంటబిలిటీ, ఎవరి చేతుల్లోంచి వెళ్ళదు, 1,00,000 రూపాయలు వెళ్ళదు లేదు. మీ ప్రతి రూపాయి మీకు మాట ఇచ్చాం, మీకు ఇంటికి వచ్చి తలుపు తట్టి మరి ఇస్తారు, లేదంటే నేను వచ్చి నాలా అంటూ కూడా వచ్చి మీ దగ్గరికి వచ్చేస్తాను. ఒక ఎమ్మెల్యే కానీ చెప్తున్నాను, ఎవరు లేనప్పుడు అసలు మేమేం, మన చంద్రబాబు గారు కూడా ఒక మాట ఏం మాట్లాడుకున్నామంటే అసలు అధికారుల వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఈ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల్ని వ్యవస్థల్నే నిర్వీర్యం చేసేసింది. మేము వ్యవస్థల్ని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నాం. ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసే భాగంలోనే వారికి బాధ్యత ఇచ్చాం. వారే ఈ రోజున మీకు ఇంటింటికి వచ్చి తిరుగుతూ ఉన్నారు. అలాగే ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, రెవెన్యూ కానీ, మీరు మనం చూసారు సివిల్ సప్లైస్ మన జనసేన పార్టీ నుంచి వచ్చిన మనకి మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు 8,000 టన్నులు పట్టుకున్నారో మీకు తెలుసు. ప్రభుత్వానికి చెందాల్సిన భూమి అది, మన ప్రజలకు చెందాల్సిన రైస్ అది. మేము మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆ రోజు ఎంతమంది నమ్మారు ఖచ్చితంగా, కానీ ఈరోజు మేము వాస్తవంగా చూపిస్తున్నాం. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము చూపిస్తున్నాం. గోడౌన్లో ఎంత రైస్ ఉందో చూడండి, ఎవరి డబ్బు అది, ఎవరి డబ్బు అది. ఇప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు మీరు గోవిందరావు గారు, మన డబ్బు అది, మీకు అర్థమవుతుందా? మీరు ఎవరు వ్యక్తులు నాకు అనవసరం నాకు అది అంటే మన మీకు డబ్బు సంపద పెరిగితే మనం డబ్బులు ఇవ్వగలం. సంపద లేకుండా కూర్చోబెట్టి ఇండివిజువల్స్ రిచ్ అయిపోతున్నారు. ఇక్కడ వ్యవస్థల్ని చంపేస్తున్నారు, వ్యక్తులు పెరుగుతూ ఉన్నారు. వ్యవస్థలు పెరిగి డబ్బు ఉంటే తప్ప మీరన్నగా 40 కాదు 100,000 మందిన డబ్బు ఇవ్వగలం. మేము దానికోసం పనిచేస్తున్నాం. కొంత మీరు పెద్ద మనసుతోటి మాకు మీ ఆశీర్వాదం కావాలి, పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దాటేయడానికి చెప్పట్లా. కానీ ఇంత అడ్డగోలుగా అవినీతి ఉందండి, ఇంత అడ్డగోలు అవినీతి ఉంది. ఒక్కొక్క చోట వెరైటీస్ మైన్స్ లేవు, ఆల్మోస్ట్ నీళ్ళు ఖాళీ చేశారు కడపలాంటి చోట్ల. మైనింగ్ కానీ ఇసుక కానీ ఇప్పుడు తవ్వాలి ఒక్కొక్కటి ఎన్ని బయటపడతాయో తెలియదు. గత ప్రభుత్వం నేను చెప్పాను మీకు, ఇది విండిక్టివ్ గవర్నమెంట్ కాదు, ఇది కరెక్షన్ గవర్నమెంట్. ఇది తప్పులు ఎవరు చేసినా కరెక్షన్ చేస్తాను తప్ప కూర్చోబెట్టి సాధించడానికి మేము లేవు. అందుకే మీరు చూస్తే మేము ఎక్కడ కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడమంటే వీఆర్ ప్రో పీపుల్, ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇది. మేము విండిక్టివ్గా ఉన్నాం, మేము దాంట్లో నేను ఎక్కువ. కానీ అలా అని చెప్పి మీ తప్పుల్ని దాయం మేము. ఇప్పుడు మీరు రైస్ దాచేసారు, మీరు అక్కడ మీ గోడౌన్లో దాన్ని బయటికి తీస్తాం, దాని సంబంధిత వ్యక్తులు మీరు తప్పు చేస్తే దాన్ని భరించండి. మరి దాంట్లో మేము దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ముఖ్యంగా ప్రతి చోట్ల కీలకమైంది కనీస రక్షిత మంచినీరు,
కనీస సౌకర్యాలు, రోడ్లు కానీ, మౌలిక వసతులు కానీ ఇవన్నీ బాగుండాలి. దానికోసం ముందస్తుగా వెళ్తున్నాం. క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతున్నాయి ఏంటంటే రోడ్లు వేయాలి. ఫస్ట్ రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి, డబ్బులు ఎక్కడి నుంచి తీయాలి, ఈ ప్రతి కనిపించిన ప్రతి చోట తీసేసుకున్న డబ్బులు. మీకు ఎట్లా ఉంటుంది, మీరు ఒక్కొక్క స్లైడ్ చూపిస్తూ ఉంటే డబ్బులు వరుసగా ఉంటాయి. మీకు మీరు చూడండి, చిన్న నా జీవితంలో నేను ఇప్పుడు దాకా నేను ఇన్ని వందలు కోట్లు సంపాదించాను. లాస్ట్ నేను 10 ఇయర్స్ నేను కూర్చోబెడితే లాస్ట్ నేను సినిమాలు వచ్చినప్పటి నుంచి సినిమాల్లో నేను సంపాదించింది దాదాపు 100 పైన కోట్ల ట్యాక్స్ కట్టుంటాను. అలాంటి నేను నా ఆడిటర్ ఏదని చెప్తే నేను ఆ లెక్కలు చూపించేవాడు నాకు. ఆయన ఈ లెక్కలు ఇట్లా ఉంటాయి, ఇవి ఉంటాయి, మీకు ఏమంటారు, ఈ హెడ్ కింద ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంత ట్యాక్స్ కట్టింది అంటే నా తలపోటు వచ్చేసేది. ట్యాక్స్ ఎంత కట్టాలో చెప్పండి అనేవాడు. నేను నా జీవితం మొత్తం మీద పంచాయతీరాజ్ శాఖ అకౌంట్ల మీద కూర్చుంది నా పర్సనల్ అకౌంట్. 20 సంవత్సరాల నుంచి పైన నుంచి పనిచేస్తా ఉన్నాను. నా అకౌంట్స్ ఇప్పుడు దాకా నా ఇన్ని లెక్క నా ఆడిటర్తో కూర్చున్నది నా అకౌంట్లో చూసుకుంది గంట గంటన్నర ఉంటుంది, 2 గంటలు ఉంటాయి మ్యాక్సిమం. ఏది నేను చెప్పి లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను అడిగి ఒకటే ప్రశ్న, ఎంత ట్యాక్స్ కట్టాలి, కట్టేయండి, ఇచ్చేయండి. కానీ ప్రజల డబ్బుకి వచ్చేటప్పటికి నేను మొత్తం కూర్చున్నాను. 4 గంటలు ఒక్కొక్క సెషన్లో కూర్చుంటే ఇక్కడ 4, ఇక్కడ 3000 కోట్లు పోయింది, ఇక్కడ 400 కోట్లు. అంటే ఆ ఫిగర్లు నేను ఆడిటర్ కాదు, గుర్తుపెట్టుకునే ఆడిటర్ కాదు నేను. అలా కాదు, వాళ్ళు ఏంటంటే ఇష్టారాజ్యంగా పనులు అవ్వలా. నేను అడిగాను రోడ్లు వేసారు ఇక్కడ అన్నాను, రోడ్లు వేసారా, మనం కరెక్ట్ చేసుకోవాలి. మన స్టేట్మెంట్ స్లోగన్ కంటే కూడా తప్పులు ఎక్కడ జరిగినాయి, తప్పులు భవిష్యత్తులో ఎలా జరగకూడదు, మనం ఎలా చేయకుండా ఉండాలి, దీని మీద పెట్టుకుంటాం. నేను విన్నది చెప్తున్నా అంటే నా అకౌంట్స్ని కనీసం 2 దశాబ్దాలుగా ఇన్ని సంవత్సరాలు చూసుకొని నేను, వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్స్ మనీ, నా మన జాతి వనరులు కానీ, మన జాతీయ వనరులు కానీ, మన జాతీయ సంపద కానీ, దానికోసం నేను ఒక ఆడిటర్ లాగా అయిపోయి నేను కూర్చొని వెతుకుతూ ఉన్నాను. ఇక్కడ ఏముంది, దీనికి దానికి తేడా ఏంటి చెప్పండి నాకు. ఈ 100 కోట్లు ఎటిల్లింది, ఈ మార్కెట్ యార్డ్ నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారు, దీనికి ఏంటి ఇట్లా అడుగుతుంటే పాప అధికారులు కూడా ఇబ్బంది పడతాం, నాకు అర్థమవుతుంది. నేను చెప్పాను అసలు మిమ్మల్ని సాధించడానికి కాదండి, మన ప్రజలకి రేపొద్దున అసెంబ్లీలో నన్ను అడిగినా కానీ, రేపొద్దున అకౌంట్ నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ, నేను మీకు అకౌంటబిలిటీ అని చెప్పానే మీకు అదే అకౌంటబిలిటీ అని తీసుకొస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ నేను చెప్తున్నా, పంచాయతీరాజ్ శాఖ మొత్తం రూరల్ 70% రాష్ట్రంలో పంచాయతీ శాఖ పరిధిలోనే ఉంటాయని పిఆర్ మినిస్ట్రీలో. నా కోరిక ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మనం 100% ఎలా కొట్టామో స్ట్రైకింగ్ రేట్ 21/21 ఎలా కొట్టామో, అలాగా రక్షిత మంచినీరు అసలు లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక. అది ఎంత సాధ్యపడద్ది అనేది నిధులు నా విల్లో పవర్ నా విల్లో శక్తి ఉంది, నా సంకల్పంలో శక్తి ఉంది. వనరులు, బడ్జెట్, మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చే విధానాన్ని బట్టి ఒక్క గ్రామం కూడా లేకుండా, అసలు రక్షిత మంచినీరు లేకుండా ఒక గ్రామం లేదు అది అనిపించుకోవాలి. అలాగే ఎక్కడో మారుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారు, అది పోవాలి. నా కోరిక ఏంటంటే నేను ప్రజా మన పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగాను. నేను అరకుకి వెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి, అక్కడ నేను వారి కష్టాలు చూడాలి. నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, పిఠాపురం ప్రజలకు. నేను ఎందుకు ఇంత రుణపడి, నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే. కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలా, నేను అలాంటి అవ్వాలి అనుకున్నాను. నేను దానికోసం ప్రయత్నం చేశాను, నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు. కానీ ఈరోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు, ఓటర్కి ప్రతి ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకి వేసాం, సరైన కూటమికి వేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాలన. ఒక్కళ్ళు ఇప్పుడు బిడ్డ నీ పేరేనా, నీ పేరు పైకి తీసుకు, ఏం పేరు నీ పేరు, ఏం పేరు నీ పేరు, నేను చాలాసార్లు నా గొల్లపురంలోకి వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు దొరుకుతారు ఏంటో మన. అంటే మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏమర్థమైంది తెలియదు కానీ చప్పుడు కొట్టాడు ఛత్రి. నాకు నిజంగా అనిపిస్తాయి ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం. ఇప్పుడు నేను రక్షిత మంచినీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది, కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి,
మంచి చదువు చెప్పించగలగాలి వీళ్ళకి, ఏం చేయగలం వీళ్ళకి, కనీసం వాళ్ళకి వాళ్ళ అవసరాలకు కానీ, వాళ్ళు చదువుకోవడానికి కానీ, హాస్పిటల్స్ కానీ, వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ, చదువుకోవడానికి బడి కానీ. నేను చెప్తాను 2047 చంద్రబాబు గారి ఇదే అనుకుంటున్నాను, చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు, అద్భుతంగా రాణించాలి, భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్ అని. మోడీ గారి కోరిక అదే. ఆ కోరిక నిజం నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి. వీళ్ళని నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురాలా? వీళ్ళకి నేను వీళ్ళ గుండెలు చేసి చెప్తున్నాను, వీళ్ళకి భరోసా ఇవ్వడానికి వచ్చాను మేమున్నాం. నా బిడ్డల కోసం నేను ఎంత తపన పడుతున్నా నాకు తెలియదు, కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తారు నాకు. ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది, ఈ బిడ్డల కోసం ఇక్కడ మీకు మాట ఇస్తున్నా. నేను ఒక తరం కోసం కాదు, రెండు తరాల కోసం పనిచేయాలి. వాటి కోసం పనిచేస్తాను తెలుసుకుంటూ, మీకు తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరోమారు అధికార యంత్రాంగానికి, ఆర్డీఓలందరికీ, వేదిక పైన ఉన్న అధికారులందరికీ, ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, తెలుగుదేశం నాయకులందరికీ, ఇవన్నీ నేను ఇలా తీసుకున్నాము. అంటే ఇక్కడ ఇదండి, ఇది జనవాణి కార్యక్రమం కాదు, మీరు మీరు మన నాయకులకి ఇచ్చి నాకు ఇస్తారు, ఇండివిజువల్ తీసుకున్నాను, నేను ప్రత్యేకంగా తీసుకున్నాను. అలాగే ముఖ్యంగా జనసేన నాయకులకి మీరు చేసిన కష్టం నేను మర్చిపోలేను. నేను ఇప్పుడు ప్రారంభించాను, ఇల్లు వెతుకుతున్నాను, ఇక్కడ నా సొంత స్థలం వెతుకుతున్నాను. సొంత ఇల్లు కట్టడానికి నిర్ణయించుకున్నాను, ఇక్కడ కట్టబోతున్నా. సో మీ అందరి ఆశీర్వాదాలు కావాలి, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ఇక్కడున్న మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.